సారి ఎన్నికల ముందు గుర్తుంది కదా రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి పెను వివాదం చోటు చేసుకుంది అందులో మోడీ సర్కార్కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పాటుగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ అందరూ విడిచిపోవడం దేశవ్యాప్తంగా కూడా అదే జరిగింది ఫైనల్గా అయితే రఫెల్ యుద్ధ విమానాలు అన్నటువంటిది ఎలాంటి కుంభకోణం జరగలేదు అన్నటువంటి విషయం తేలిపోయింది జీ టు జీ ప్రభుత్వంతో ప్రభుత్వం దుచ్చుకున్న ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పేసి కేవలం విదేశాల వాళ్ళ కుట్రతో మనం ఎంత కొంటున్నారో బయటికి తెలియజేసుకుని వాళ్ళు దానికి అనుగుణంగా అందులో ఏమి స్పెసిఫికేషన్స్ మనం వాడుతున్నాం అంటే ఏయే కొన్ని ఆయుధాల్ని అందులో అమర్చిపెచ్చుకున్నాం వాటిని బయటికి తెలుసుకోవడం కోసం ఆడి నాటకం అన్నటువంటి విషయం బయట బయలైపోయింది అయిపోయింది ఇప్పుడు ఈ దఫా అయితే ఏ కూడా ఉండదు ఎందుకంటే ఇప్పుడు నావీకి రఫెల్ యుద్ధ విమానాలు కావాలి భారీగా ఫ్రాన్స్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో వెళ్ళబోతున్నారు అక్కడ మళ్ళీ రఫేల్ యుద్ధ విమానాన్ని కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పందం జరగబోతూ ఉంది ఇరవై నాలుగు నుంచి ముప్పై రఫేల్ మెరైన్ జెట్స్ కొనుగోలు చేసే అవకాశాన్ని సిద్ధంగా ఉంది ఈ నెల పదమూడు నుంచి రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నటువంటి నరేంద్ర మోడీకి తాజాగా ఇవి అమెరికా అయితే ఎఫ్ఈయిటీన్లు ఇస్తానంటుంది సూపర్ హార్నెట్స్ అయితే దానికంటే కూడా ఫ్రెంచి రఫెల్సే మనకు బెటరు మన వాతావరణానికి అనుగుణం కానీ సైన్యం నవ తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో వీటికే మొగ్గు చూపుతున్నారు నరేంద్ర మోడీ